బ్రహ్మంగారు చెప్పిన నమ్మలేని నిజాలు అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి వెంకన్న క్షేత్రంలో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది శ్రీవారి పాదాల చెంతకు స్వామివారి తిరునామాలతో ఒక గోవు దర్శనమివ్వడం అందర్నీ ఆశ్చర్యం కలిగించింది వింత సంఘటన చోటు చేసుకుంది కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న గోవులకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ రోజు గ్రాసం అందిస్తుంది దీంతో గోవులన్నీ కడుపు నింపుకుంటున్నాయి ఈ క్రమంలోనే అక్కడికి వచ్చిన గోవుల్లో ఒక గోవు నుదుటిపై శ్రీవారి తిరునామాలు ఉండడాన్ని టీటీడీ అధికారులు గుర్తించారు అలిపిలి వద్ద ఈ గోవు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది నుదుటిపై ఏడు కొండల శ్రీ వెంకటేశ్వర స్వామి ధరించే తిరునామం మాదిరిగానే ఈ గోవు కూడా నుదుటిపై పెద్ద ఆకారంతో సహజ సిద్ధంగా కలిగి ఉండడం అందరినీ ఆకట్టుకుంటుంది అయితే తిరునామం ధరించిన ఇలాంటి అరుదైన గోవును టీటీడీ అధికారులు గోషాలకు తరలిస్తే భక్తులు వీక్షించడానికి బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేయడంతో నామాల గోవును టీటీడీ అధికారులు గోశాలకు తరలిస్తున్నట్లుగా వెల్లడించారు ఇదిలా ఉంటే గత నలభై ఐదు రోజులుగా కరోనా మహమ్మారి వల్ల శ్రీవారి ఆలయంలో భక్తుల దర్శనాలు నిలిపివేసిన విషయం తెలిసిందే ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతున్నందున ఆలయం కూడా లాక్డౌన్ సమయంలో మూసే ఉంచనున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు ఒకవేళ లాక్డౌన్ గనుక ఎత్తేస్తే తిరిగి యథావిధిగా ఆలయం స్వామివారి దర్శనార్థం ఎప్పుడు తెరిచే ఉంచనున్నట్లుగా తెలుస్తుంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్రహ్మంగారు చెప్పిన నమ్మలేని నిజాలు అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం